ओके डिजिटल इलेक्ट्रॉनिक सब्जेक्ट टॉपिक कॉम्बिनेशनल लॉजिक सर्क्यूट्स दाँटो सब टॉपिक टू बिट कंपैरेटर यह कंपैरेटर एंटे मेन ऐसा बिट्स कंपेर अंत मन बाइनरी बिट्स आ बिट्स मन कंपेर सपोज मन ऐडर सब्ट्रैक्ट ऐडर फुल ऐडर लेकिन पैरेलल ऐडर एम चेसामंटे बिट्स ऐड चेसाम ओकेना अंटे ऐड चेसिनदी ए नॉट बी नॉट A1 A2 A1 B1 తర్వాత A2 B2 వీటిని ఇట్లా బిట్స్ని యాడ్ చేసుకుంటూ పోయాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆ బిట్స్ని మనం కంపేర్ చేస్తామన్నమాట. అంటే కంపేర్ చేయడం అంటే ఒకటి ఏ గ్రేటర్ దాన్ బీనా లేదా ఏ లెస్ దాన్ బీనా లేదా ఏ ఈక్వల్ టు బీనా అనేది మనము కంపేర్ అనేది చేస్తాం అన్నట్టు. దీన్నే కంపారేటర్ అంటారు అన్నట్టు. కంపారేటర్ అంటే ఏంటంటే మన బిట్స్ని బైనరీ బిట్స్ ఏవైతున్నాయో వాటిని కంపేర్ చేయడం అన్నట్టు, వాటి యొక్క వాల్యూని కంపేర్ చేయడం. చూడండి ఫస్ట్ కంపారేటర్. A comparator is a logic circuit that compares the value of two numbers. Two numbers oka value ni okay na two numbers binary numbers anante actual isukunte ikkada mana binary numbers oka two numbers ni manamu ida compare chestunnam. If ARBR the two numbers are to be compared oka vela ARBR ni number anukunte the comparator compares the magnitude of the A and B produce one of the three inputs. ఓకే మనం ఈ రేటు యొక్క మ్యాగ్నిట్యూడ్ని కంపేర్ చేసినప్పుడు అంటే దాని యొక్క వాల్యూని అంటే ఏ కానీ బి కానీ మనం తీసుకున్నాం అనుకోండి, మామూలుగా బైనరీ నెంబర్స్ ఏమి ఇచ్చుకోవచ్చు మనము 0 1 అని ఇచ్చుకోవచ్చు ఓకేనా. అంటే మనం 0 1 ఏ వేడికి అసైన్ చేస్తున్నాము, ఏకి బికి మనం అసైన్ చేసుకుంటున్నాం. చేసుకున్నప్పుడు వాటిని కంపేర్ చేసుకున్నప్పుడు మనకు 3 కండిషన్స్ వస్తాయి. ఏంటంటే ఏ గ్రేటర్ దాన్ బి, ఏ ఈక్వల్ టు బి, ఏ లెస్ దాన్ బి అనేది వీటిని మనం కంపేర్ చేయడం. ఓకే ఏ అనేది ఎక్కువ ఉందా లేకపోతే ఈక్వల్గా ఉందా లేదా తక్కువ ఉందా అనేది మనము 3 ఏదైతే ఉన్నాయో ఈ 3 అవుట్పుట్స్ మనము కంపేర్ చేసుకుంటాం అన్నట్టు. ఇది ఒక 1 బిట్ కంపారేటర్. కంపారేటర్ అంటే ఏంటంటే దీని ఒక వాల్యూని మెయిన్గా ఏంటంటే ఏ యొక్క వాల్యూ ఏ యొక్క సపోజ్ ఒక 1 ఉందనుకోండి, బి అనేది 0 ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఏ గ్రేటర్ దాన్ బి అవుతుంది. అంటే 1 అనేది బి కన్నా ఎక్కువ ఉన్నది కాబట్టి ఏం చేస్తే ఏ గ్రేటర్ దాన్ బి అనేది మనకు వస్తుంది అన్నట్టు. అట్లా మనము కంపేర్ చేసుకోవచ్చు అన్నట్టు. తెలుసుకోండి 1 బిట్ కంపారేటర్ యొక్క సర్క్యూట్ అనేది ఓకేనా. ఇక్కడ మనకు చూసుకున్నప్పుడు ఏమొస్తుంది, ఈ బి ఏ అనేది మనం ఇక్కడ ఇచ్చాము, ఇక్కడ ఇచ్చాము, తర్వాత ఇక్కడ ఇచ్చాము, తర్వాత ఇక్కడ ఇన్వర్టర్ దాని నుండి ఈ సర్క్యూట్కి ఇచ్చాము, తర్వాత బి అనేది చూడండి బి అనేది సెకండ్ ఇన్పుట్కి ఇచ్చాం, తర్వాత నెక్స్ట్ బి అనేది ఇక్కడ ఇన్పుట్కి ఇచ్చాం, నెక్స్ట్ బి అనేది ఈ ఇన్వర్టర్ దానికి ఇచ్చాం. సో మనకి ఇక్కడ ఏమవుతుంది ఏ బార్ బి, ఇదేమవుతుంది ఇక్కడ పైనది ఏది కాబట్టి ఏ బి బార్ ఏ ఇంటూ బి బార్ అయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇదేంటి ఏ బార్ బి అయింది ఇది అవుట్పుట్. ఓకేనా ఇదేమో ఏ బి బార్ అయింది, ఇక్కడ ఏమో ఏ బార్ బి అయింది. ఇక్కడ చూసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుంది ఇది ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ కాబట్టి ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్కి ఎప్పుడైతే మనం నాట్ గేట్ ఫాలో అయింది అనుకోండి దాన్ని ఎక్స్క్లూజివ్ నార్ ఆపరేషన్ వస్తుంది అన్నట్టు. ఎక్స్క్లూజివ్ నార్ ఆపరేషన్. సో ఇక్కడ మనకి ఏమొస్తున్నాయి ఏ బి మనం ఇచ్చాం. సో ఇక్కడ ఏమవుతుంది ఏ బార్ బి ప్లస్ ఏబి బార్ అవుతుంది. దీనికి నాట్ గేట్కి ఇచ్చినప్పుడు మనకు ఏబి ప్లస్ ఏ బార్ బి అనేది మనకు వస్తుంది. అంటే ఇది ఎక్స్క్లూజివ్ నార్ గేట్ యొక్క అవుట్పుట్ అనేది ఓకేనా. ఏబి ప్లస్ ఏ బార్ బి బార్ అనేది వస్తుంది. అంటే ఏ ఈక్వల్ టు బి అనేది దానికి మనకి సర్క్యూట్ ఆఫ్ ద 1 బిట్ కంపారేటర్. మనం ఏం చేస్తామంటే ఈ బిట్స్ని కంపేర్ చేస్తాం, ఏ బిట్ని బి బిట్ని కంపేర్ చేసుకుంటాం. కంపేర్ చేసుకున్నప్పుడు మనకు ఈ అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది చూడండి ఒకసారి. సపోజ్ మనం ఇక్కడ 1 ఇచ్చాము, ఇక్కడ 0 ఇచ్చాము అనుకోండి, ఇక్కడ 1 ఇచ్చాము, ఇక్కడ 0 ఇచ్చాము. ఈ 1 అనేది ఎక్కడికి వెళ్తుంది చూడండి, ఇక్కడికి వెళ్తుంది 1 ఓకేనా. తర్వాత ఏమవుతుంది మనం ఇక్కడ 0 ఇచ్చాము, ఈ 0 అనేది ఎక్కడ వస్తుంది ఇక్కడ వచ్చింది చూడండి. ఈ 0 అవుట్ ఈ 0 బార్ ఏమవుతుంది ఇక్కడ 1 అవుతుంది. అంటే ఇది 1 అవుతుంది, ఇది 1 అవుతుంది. ఎప్పుడైతే 2 1 అయినాయో దీని అవుట్పుట్ ఏమొస్తుంది 1 వస్తుంది. అంటే ఎప్పుడైతే ఏ గ్రేటర్ దాన్ బి అయిందో అప్పుడు మాత్రమే ఇది 1 వస్తుంది ఓకేనా. ఈ కండిషన్ చూద్దాం ఒకసారి. ఇది 1 0 కదా, 1 0 అంటే మనకి ఎక్స్ఆర్ ఆపరేషన్ ఏంటి 1 1 బార్ 0. సో ఇది 0 వచ్చేస్తుంది ఓకేనా. అంటే ఏ 1 ఇచ్చి బి 0 ఇచ్చినప్పుడు ఇది 0 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏ అనేది ఇక్కడ ఏ బార్ అంటే ఏ అనేది మనం 1 ఇస్తున్నాం, ఏ బార్ అంటే 0 ఓకేనా. 0 ఇంటి ఇక్కడ సంథింగ్ ఏది ఇచ్చినా కానీ 0 0 కాబట్టి ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది. ఎప్పుడైతే ఈ కండిషను ఏ అనేది ఎప్పుడైతే బి కన్నా ఎక్కువ ఉందో, ఏ గ్రేటర్ దాన్ బి ఉందో అప్పుడు మాత్రమే ఇది 1 అవుతుంది, మిగతాయి 2 0 అయితే. సపోజ్ 2 ఈక్వల్గా ఉన్నాయి అనుకోండి, ఇక్కడ ఇది 1 అవుతుంది, ఇది 0 అయితే ఇది 0 అవుతుంది. చూడండి ఒకసారి
वन वन इच्छा वन वन इच्छा इक एक्सक्लूसिव आर आपरेशन वन वन के जीरो जीरो बार वन सो इक मन के इक वन अीरो जीरो चूँ इक वन इच्छा ओके इकड वन इच्छा वन बार एम जीरो वन इंटू जीरो जीरो इकड़ चूँ एनेमो वन इच्छा वन बार जीरो जीरो इंटू समथिंग जीरो सो ई रेंडु जीरोलु वच्चेस्तै इदि मात्रं ए इज इक्वल टू बी अनेदि 1 अयिंदि सो मनं एप्पुडैते रेंडु ईक्वल कि इच्चामो ए इज इक्वल टू बी अनेदि 1 अवुतुंदि ई रेंडु जीरो अयिपोतायि ए लेस दन बी अनि अनुकोंडि इदि 1 अवुतुंदि ई रेंडु जीरोलु अयिते अट्ला मनं 1 बिट एदि 2 बिट्स अयितुन्नयि 1 बिट्स 2 1 बिट्स इवि ए अने बी अनेदि कंपेर चेसुकुन्नप्पुडु मनकु ए बार बी एबी बार अनि चेप्पेसि एबी प्लस ए बार बी बार ए बार बी प्लस वीटिकि मनं वीटि करेक्ट चेसुकुन्नप्पुडु మనకు 1 బిట్ ని కంపేర్ చేసినప్పుడు ఇవి రెండు ఏ గ్రేటర్ దాన్ బి అయితే ఇక్కడ 1 వస్తుంది ఏ ఇస్ ఈక్వల్ టు 1 అయితేనేమో ఇక్కడ 1 వస్తుంది ఏ లెస్ దాన్ 1 అయితే బి అయితేనేమో ఇక్కడ 1 వస్తుంది అట్లా మనము ఒక బిట్ ని కంపేర్ చేసుకోవడము ఈ 1 బిట్ కంపారేటర్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి అంతే వర్కింగ్ ఆఫ్ 1 బిట్ కంపారేటర్ ఇఫ్ ఏ ఆర్ బి ఆర్ 2 ఆర్ ఇఫ్ ఏ అండ్ బి ఆర్ 2 1 బిట్ నంబర్స్ టు బి కంపేర్డ్ రెండు బిట్స్ మనము ఏబి బిట్స్ ని కంపేర్ చేస్తాం ఇఫ్ బిట్ ఏ ఇస్ గ్రేటర్ దన్ ఏ గ్రేటర్ దన్ బి ఇస్ హై ఓకే నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇఫ్ ఏ ఇస్ ఈక్వల్ 0 బి ఇస్ ఈక్వల్ 1 అనుకోండి ఏ లెస్ దన్ ఇస్ వై ఓకేనా అంటే ఏ అనేది బి కన్నా తక్కువ ఉంది కాబట్టి ఏ లెస్ దన్ ఇస్ హై అనేది వస్తుంది వెన్ బోత్ ఏబి ఆర్ ఈక్వల్ ఓకేనా ఇప్పుడైతే రెండు ఈక్వల్ అయినాయో ఈక్వల్ టు ఈచ్ అదర్ అయినాయో దెన్ ఏ ఇస్ ఈక్వల్ టు బి ఇస్ ఈక్వల్ ఏ ఈక్వల్ టు బి అనేది హై వస్తుంది అన్నమాట ఓకే ఇది సింపుల్ ఆపరేషన్ ఆఫ్ ద వన్ బిట్ కంపారేటర్ ఇక్కడ చూడండి 2 బిట్ కంపారేటర్ ఇక్కడ ఏం చేస్తున్నాం మనము ఏ నాట్ ఏ వన్ బి నాట్ బి వన్ మనము ఫుల్ యాడర్లో కానీ హాఫ్ యాడర్లో ఏం చేసినామంటే కొన్ని బిట్స్ ప్యారల్ యాడర్ ఉందనుకోండి ఏ నాట్ బి నాట్ ఏ వన్ బి వన్ ఏ టూ బి టూ ఏ త్రీ బి త్రీ ఏ ఫోర్ బి ఫోర్ అట్లా మనం ఎన్ని బిట్స్ అయితే అన్ని మీను ఏం చేస్తున్నాము యాడ్ చేసుకుంటూ పోయాము ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నామంటే 2 బిట్స్ ఏ నాట్ బి నాట్ ఏ వన్ బి వన్ వాటిని కంపేర్ చేయడానికి మనం ఈ 2 బిట్ కంపారేటర్ని యూజ్ చేస్తాం దిస్ ఈజ్ ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ద 2 బిట్ కంపారేటర్ అన్నట్టు ఇక్కడ పై ఇక్కడ 1 ఎప్పుడు వస్తుందంటే ఏ గ్రేటర్ దాన్ అయినప్పుడు ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు వస్తుంది ఏ లెస్ దాన్ అయినప్పుడు ఏ లెస్ దాన్ బి సారీ ఏ గ్రేటర్ దాన్ బి అయినప్పుడు ఇక్కడ 1 వస్తుంది ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయినప్పుడు ఇక్కడ 1 వస్తుంది ఏ లెస్ దాన్ బి అయినప్పుడు ఇక్కడ 1 అనేది మనకు వస్తుంది అన్నట్టు ఇంతకుముందు మనం సేమ్ 1 బిట్ కంపారేటర్ చేసినాం సపోజ్ ఇక్కడ చూడండి లెట్ ద నంబర్ టు బి కంపేర్డ్ ఇస్ ఏ నాట్ ఏ వన్ ఏ నాట్ బి వన్ బి నాట్ ఇక్కడ మనం ఇక్కడ చూస్తున్నప్పుడు ఏ నాట్ బి నాట్ ఇది ఏ వన్ బి వన్ అండి ఏ విల్ బి గ్రేటర్ దాన్ బి ఓన్లీ వెన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషన్ ఇస్ సాటిస్ఫైడ్ ఓకే ఎప్పుడు ఏ విల్ బి గ్రేటర్ దాన్ బి ఓకేనా ఎప్పుడైతే మనకు ఇప్పుడు ఇక్కడ చూడండి ఏ నాట్ బి నాట్ ఉంది ఏ వన్ బి వన్ ఎప్పుడైతే ఏ అనేది ఏ విల్ బి గ్రేటర్ దాన్ బి వెన్ ఓన్లీ ఫాలోయింగ్ కండిషన్ సాటిస్ఫై ఎప్పుడు ఏ అనేది వెన్ ఏ వన్ ఈజ్ వన్ ఏ వన్ అనేది బి కన్నా ఎప్పుడు వన్ ఎక్కువ అవుతుంది అంటే అంట చూడండి ఏ వన్ ఈజ్ వన్ ఉండాలంట ఇది ఎప్పుడు వన్ ఉండాలంట బి వన్ ఈజ్ జీరో ఉండాలి ఇప్పుడు మనం ఇట్లా ఈ రెండు కంపేర్ చేసుకున్నప్పుడు ఏ నాట్ బి నాట్ని తర్వాత ఏ వన్ బి వన్ కంపేర్ చేసుకున్నప్పుడు ఈ ఏ వన్ అనేది ఎప్పుడు వన్ ఉందనుకో ఈ వన్ దీని తర్వాత జీరో ఇది జీరో ఉన్నా వన్ ఉన్నా కానీ ఈ బి వన్ బి బి వన్ అనేది జీరో ఉందనుకోండి ఆటోమేటిక్గా ఏ వన్ అనేది గ్రేటర్ దాన్ బి వన్ అని అంటే ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అవుతుంది ఎందుకంటే మనం ఓన్లీ ఈ 2 బిట్సే కంపేర్ చేస్తున్నాం ఇప్పుడు ఈ 2 బిట్స్ కంపేర్ చేసినప్పుడు ఏ వన్ అనేది 1 ఉంది బి వన్ అనేది 0 ఉంది అనుకోండి ఆటోమేటిక్గా ఇక్కడ 1 0 ఇక్కడ 0 1 కానీ 0 0 కానీ వస్తుంది సో 0 0 అయినా 0 1 అయినా 1 అయ్యి ఓకే ఇక్కడ చూసుకోండి ఇక్కడ 1 ఉన్నది కాబట్టి 1 0 అంటే ఏంది మనకి నెంబర్ వస్తుంది ఒక 2 అనే నెంబర్ అనేది వస్తుంది అన్నట్టు అప్పుడు మనకి పెరుగుతుంది కాబట్టి ఇక్కడ 2 వస్తుంది కాబట్టి ఇది గ్రేటర్ ఉంటుందండి ఏ అనేది గ్రేటర్ దాన్ బి అనట్టు ఇట్లా ఎప్పుడు కంపేర్ చేస్తున్నాం మనము ఏ వన్ అనేది 1 ఉండాలి బి వన్ అనేది 0 ఉండాలి అప్పుడు మాత్రమే మనకి ఏమవుతుంది ఏ వన్ గ్రేటర్ దాన్ బి అవుతుంది ఇఫ్ ఏ వన్ ఈజ్ ఈక్వల్ బి వన్ సపోజ్ ఈ రెండు సేమ్ ఉన్నాయి అనుకోండి సపోజ్ ఇప్పుడు ఇది ఎక్కువ ఉంది ఇది 0 ఉంది ఇది ఎక్కువ ఉంది 0 ఉంది అనుకోండి ఏ గ్రేటర్ దాన్ బి అంటాం సపోజ్ ఈ రెండు సేమ్ ఉన్నాయి రెండు సేమ్ ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం పక్కదానికి కనిపిస్తాం ఇప్పుడు 23 23 ఉంది 23 21 ఉంది అనుకోండి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే 2 బిట్స్ కంపేర్ చేస్తాం సపోజ్ సేమ్ ఉన్నాయి 23 21 ఓకేనా ఫస్ట్ రెండు బిట్స్ సేమ్ ఉన్నాయి 22 అనేది
అప్పుడు ఏం చేస్తామంటే 3-1 కంపేర్ చేస్తాం. 3-1 కంపేర్ చేసినప్పుడు 3 అనేది ఎక్కువ ఉంది కాబట్టి పైనది ఏదైతే ఉందో పైనది మనము అంటే ఎక్కువ ఉంది, హైయెస్ట్ ఉంది, అంటే గ్రేటర్ ఉందని మనము అనుకుంటాం అన్నట్టు. ఇప్పుడు అదే సేమ్ ఇప్పుడు 23-21 అంటే 2-2 అనేది మనకి ఏదైతే ఉందో సేమ్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి A1 ఈజ్ ఈక్వల్ B1, అప్పుడు ఏం చూసుకుంటామంటే A1 అనేది A0 అనేది 1 ఉండాలి, B0 అనేది 0 ఉండాలి. అంటే A0 అనేది 1 ఉండాలి, B0 అనేది 0 ఉండాలి, అప్పుడు మాత్రమే A ఈజ్ గ్రేటర్ దాన్ B అవుతుంది. ఫస్ట్ కండిషన్ ఏంటి, ఇది 1 ఉండాలి, ఇది 0 ఉండాలి, అప్పుడు A ఈజ్ గ్రేటర్ దాన్ B. ఒకవేళ ఈ రెండు సేమ్ ఉన్నాయనుకో, నెక్స్ట్ బిట్స్ కంపేర్ చేస్తాం, అప్పుడు A0 అనేది 1 ఉండాలి, A0 అనేది 1 ఉండాలి, B0 అనేది 0 ఉండాలి, అప్పుడు మాత్రమే A గ్రేటర్ దాన్ B అవుతుంది. A విల్ బి లెస్ దాన్ B విన్ వెన్ ఆఫ్ ద కండిషన్స్ ఈజ్ సాటిస్ఫైడ్. సపోజ్ A అనేది తక్కువ ఉంది అనుకోండి, ఇప్పుడు A ఈజ్ లెస్ దాన్ B, B కన్నా తక్కువ ఉంది, ఎప్పుడు, A వెన్ A1 ఈజ్ ఈక్వల్ 0, B1 ఈజ్ ఈక్వల్ 1. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు A1 ఈజ్ ఈక్వల్ 0 ఉండి B1 ఈజ్ ఈక్వల్ 1 ఉందనుకోండి, ఆటోమేటిక్గా B ఈజ్ గ్రేటర్ దాన్ A అవుతుంది, అంటే A ఈజ్ లెస్ దాన్ B అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇఫ్ రెండు సేమ్ ఉన్నాయి అనుకోండి, సపోజ్ అంటే 23-21 అనేది సేమ్, 2-2 అనేది సేమ్ ఉందనుకోండి, అప్పుడు A0 ఈజ్ ఈక్వల్ 0 ఉండాలి, B0 ఈజ్ ఈక్వల్ 1 ఉండాలి. అంటే ఇక్కడ A0 అనేది 0 ఉండాలి, ఇక్కడ B0 అనేది 1 ఉండాలి, అప్పుడు మాత్రమే A ఈజ్ లెస్ దాన్ B అవుతుంది. నెక్స్ట్ చూడండి, A విల్ బి ఈక్వల్ టు B వెన్ ద ఫాలోయింగ్ కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్. ఎప్పుడైతే రెండు ఈక్వల్ ఉన్నాయి, A ఈజ్ ఈక్వల్ టు B ఉన్నాయి అనుకుందాం అనుకున్నాయి, అప్పుడు ఎప్పుడు A1 ఈజ్ ఈక్వల్ B1 ఉండాలి, A0 ఈజ్ ఈక్వల్ B0 ఉండాలి, కంపల్సరీ రెండు మాత్రం ఈక్వల్ ఉన్నప్పుడు మాత్రమే ఈక్వల్ కండిషన్ అనేది వస్తుంది అన్నట్టు. అంటే ఈ బిట్స్ ఉన్నాయి కదా, ఇది సేమ్ ఉండాలి, ఇది సేమ్ ఉన్నాయి, అప్పుడు మాత్రమే A ఈజ్ ఈక్వల్ టు B అనేది మనము తీసుకుంటాము. ఇట్లా కంపేర్ చేసుకుంటాం అన్నట్టు, కంపేర్ బిట్ ఏదైతే A0 B0ని A1ని B0ని మనం కంపేర్, ఇది 2-bit కంపారేటర్. దాని ఒక ఎక్స్ప్రెషన్ A గ్రేటర్ దాన్ B ఈజ్ ఈక్వల్ టు A1 B0 బార్ ప్లస్ ఇది ఏదైతే ఇక్కడ నుండి వచ్చింది మనకంటే ఈ దీంట్లో ఉన్న సర్క్యూట్స్ని బట్టి, ఇది A అనుకుంటే ఇది B0 బి బార్ అనుకుంటే, దీన్ని బట్టి మనం ఒక ఎక్స్ప్రెషన్, బూలియన్ ఎక్స్ప్రెషన్ని మనము తయారు చేసుకున్నాం. A ఈజ్ ఈక్వల్ టు B కి, A లేదా దాని B కి మనం బూలియన్ ఎక్స్ప్రెషన్ అనేది తీసుకున్నాం.